Namaste, Pratimata Vilvenedi, Pratidrushyam, Arudenedi. Welcome to AP View, Nini Joshna Munduga Headlines. గుడిమల్కాపూర్ పూల మార్కెట్ కు పట్టిన రాజకీయ గ్రహణం, దళారులకు రైతులకు మధ్య పదే పదే నెలకొంటున్న ఘర్షణలు. మరో విద్యార్థి ప్రాణాలను బలి తీసుకున్న ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యం, ఆసుపత్రిపై దాడికి పాల్పడిన బంధువులను అరెస్ట్ చేసిన పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తరచు పట్టుబడుతున్న స్మగ్లర్లు భారీ ఎత్తున స్వాధీనపరుచుకుంటున్న బంగారం. చిత్రసీమలో సందడి సందడి, ఒక్కరోజే ముగ్గురు సినీ ప్రముఖుల జన్మదిన వేడుకలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సురేష్ అనే ప్రయాణికుడి వద్ద నుండి కస్టమ్స్ అధికారులు కిలో బంగారాన్ని స్వాధీనపరుచుకున్నారు. వైజాగ్ కు చెందిన సురేష్ బ్యాంకాక్ నుండి థాయ్ ఎయిర్లైన్స్ విమానంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసి గోల్డ్ ను స్వాధీనపరుచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారుల దాడులు 8వ రోజు కొనసాగాయి. గురువారం నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ నేతృత్వంలో అధికారులు నగర శివారు ప్రాంతాలలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ మేరకు పెద్ద షాపూర్ చెక్పోస్ట్ వద్ద హైదరాబాద్ నుండి బెంగళూరు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించి 10 ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. క్షణికావేశంలో అన్న తమ్ముణ్ణి బలిగొన్నాడు. ఈ సంఘటన బుధవారం నల్లగొండ జిల్లాలోని కేసరం గ్రామం ఆవాస ప్రాంతం జాటతు తాండాలో చోటు చేసుకుంది. భూ తగాదల వల్లే ఈ దారుణం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. జాటోతు తండాకు చెందిన ధరావత్ సతీష్, ధరావత్ బీంజా సోదరులు. వీరికి 1.30 ఎకరాల పొలం ఉంది. 20 ఇచ్చి మిగిలిన భూమిలో ఉమ్మడిగా ఖరీఫ్లో వరి వేశారు. ఈ వరిని బుధవారం వడుగు పెట్టారు. నూర్పిడి చేస్తుండగా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అన్న భీంజా ఆగ్రహంతో సతీష్ను తన్నాడు. మర్మాంగాలపై దెబ్బ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామీణ ఎస్ఐ రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ధరావత్ బీంజాను తల్లిని అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట టౌన్ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐలు భోజానాయక్, రామచంద్రారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాత కేసుల విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిపించి ఓ వ్యక్తిని పోలీసులు చావ చితకబాదిన సంఘటన కడప జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది. మాజీ మండల ఉపాధ్యక్షుడిగా పనిచేసిన నాగమునయ్య యాదవ్ను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు రప్పించి ఆ తర్వాత మానవతావాదులు తలదించుకునే రీతిలో పోలీసులు తమ క్రూరత్వాన్ని చూపడంతో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరుకు చెందిన నాగమునయ్య యాదవ్ను
మంగళవారం రాజంపేట రూరల్ పోలీస్ స్టేషన్కు చెందిన సిఐ వెంకటేశ్వర్లు విచారణ పేరుతో దారుణంగా చితకబాదిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గుండ్లూరుకు చెందిన నాగమునయ్య యాదవ్ రాజంపేట మండల ఉపాధ్యక్షులుగా పనిచేశారు. గుండ్లూరు పంచాయతీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య విభేదాలున్నాయి. ఇందులో భాగంగానే నాగమునయ్య యాదవ్పై గతంలో ఒక వర్గం వారికి చెందిన ఫిర్యాదు మేరకు మున్నూరు పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి మంగళవారం నాడు ఫిర్యాదుదారులు ఒత్తిడి మేరకు నాగమునయ్య యాదవ్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి దారుణంగా అతనికి బేడీలు వేసి నగ్న దేహంపై లాఠీలతో చితకబాదినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ మేరకు బాధితుడి ఒంటిపై లాఠీ దెబ్బలు కమిలిపోయి కనిపిస్తున్నాయి. అదుపులోకి తీసుకున్న నిందితుడిని కొట్టడం చట్టరీత్యా నేరం కావడంతో బాధితుడు జూపుడి నాగమునయ్య యాదవ్ రూరల్ సిఐ వెంకటేశ్వర్లపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రైవేటు కేసు దాఖలు చేశారు. గాయపడిన జూపుడి నాగమునయ్య యాదవ్ రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లాఠీతో కూర్చోబెట్టి లాఠీతో కుట్టారు సార్. మళ్ళీ లాఠీతో కుట్టి ఈ గుడిలో నిప్పేసి అన్నీ ఇప్పించేసి పేపర్ ఇచ్చాడు సార్. పేపర్ ఇచ్చి పేపర్ పెట్టుకో పేపర్ పెట్టుకుంటున్నాము అప్పుడు లాఠీ పెట్టుకున్నాము. మళ్ళీ చెప్పినాక ఇచ్చాడు. ఇచ్చి గుడ్లు వేసుకున్నాను. గుడ్లు వేసుకున్న తర్వాత బెడీలు వేసాడు. బెడీలు వేసి డీఎస్పీ దగ్గర తీసుకున్నాను. ఆ డీఎస్పీ సార్ అడిగిపోతే డీఎస్పీ సార్ అరిచారు. ఎందుకు అయ్యాడు బెడీలు వేసావు, ఒకటేమే క్రిమినల్ సార్ ఏమన్నా ఎందుకు బెడీ చేసాం, బెడీలు తీయండి. ఆ బెడీలు తీసాను సార్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.